ఏ సినిమాది? కాదల్ వైరస్ అనే సినిమా. ఓకే. ఆ సినిమా ఏఆర్ రహమాన్ గారి మ్యూజిక్ అండ్ భూమిక వాజ్ సపోజ్ టు బి ది హీరోయిన్. కానీ నేను భూమిక ఇద్దరం ఆ సినిమా చేయలేదు. బోత్ వేర్ డ్రాప్ ఫ్రమ్ ద మూవీ. ఎందుకని? 1 ఇయర్ నాకు రిహర్సల్స్ అన్ని ఇచ్చారు, ట్రైనింగ్ అంతా చేశారు, సినిమాకి కావాల్సిన ట్రైనింగ్ అంతా చేశారు. దాని తర్వాత క్యారెక్టర్కి నేను ఇంకా చిన్న అబ్బాయిగా, ఐ మీన్ చాలా సూట్ అవటం లేదు, గడ్డం లేదు. అప్పుడు నాకు మీసాలు గడ్డం ఉండేవి కాదు సార్. ఎంత గోకినా షేవింగ్ ఏది చేసినా మిగతా వాళ్ళందరూ ఈ లేహ్యం వేసుకో లేకపోతే ఇది పూసుకో వచ్చేస్తుంది అనేవాళ్ళు, కానీ ఏం వచ్చేది కాదు. సో అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ అనేటప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే ఎప్పుడు గడ్డం పెట్టుకోవాలంట, అదేంటో తెలీదు. సో నేను చెప్పాను, ఏం సార్ అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ అయితే, ఐ మీన్ డైరెక్టర్ క్యారెక్టర్ అయితే గడ్డం పెట్టుకోవాలి రూల్ ఉందా, ఎందుకు క్లీన్ షేవ్ ఉండకూడదా అంటే, నేను ఇమాజిన్ చేసింది ఇలాగే నువ్వు ఇలా ఉండాలని చెప్పి నా పెయింటింగ్ గీశాడనమాట ఆయన, మీసాలు పెట్టి స్టబుల్ పెట్టి. సో ఇది లేదు, ఇది ఉన్నప్పుడు చేద్దాం, ఇప్పుడు చేస్తే కరెక్ట్గా ఉండదు అని చెప్పి డ్రాప్ చేశారు. 1 ఇయర్, ఇట్ వాజ్ అన్ న్యూ ఇయర్ సార్, కొత్త సంవత్సరం పుట్టేటప్పుడు ఆ పొద్దున నాకు చేతిలో హల్వా పెట్టి నో డ్రాప్ ఉన్నారు. ఒక సినిమా సీన్లా ఉన్నింది, అది బాగా ఏడ్చాను నేను. దానిలో ఉన్న సెకండ్ క్యారెక్టర్ చేస్తాను, వద్దొద్దు అది బాగోదు చెయ్యకు అని చెప్పారు. కరెక్ట్గా 2 ఏళ్ళ తర్వాత నేను సినిమా చేశాను, అదే రోజాపూలు. అండ్ నా 2వ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది సార్, పక్కన పక్కన షోస్. అవునా? నాది 100 డేస్ ఆడింది, అది ఫస్ట్ డే ప్యాకప్ అయింది. అవునా? సో వివర్ లక్కీ. సో రాసి పెట్టింది అది, అంతే చేయకూడదు. వివర్ లక్కీ. వాళ్ళెవరో పాప హల్వా పెట్టినోడు చాలా మా మంచివాళ్ళు సార్, చాలా గొప్ప డైరెక్టర్ సార్. కాదు, ప్యాకప్ అయిన సినిమా ఏం పేరు? కాదల్ వైరస్. కాదల్ వైరస్. బట్ కోయిన్సిడెన్స్ చూసారంటే నేను భూమిక ఇద్దరం రోజా పూలు చేశాం. అవునా? దానిలో డ్రాప్ అయిన ఇద్దరు ఈ సినిమాలో కలిసాం. వా సూపర్. ఆ సినిమా అలా వెళ్ళిపోయి రోజాపూర్లో మళ్ళీ సేమ్ కాంబినేషన్ చేయటం, అది నిజంగానే మిరాకిల్ కదా. యా సార్. అండ్ అప్పటికి నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసే టైం అది. ఓకే. అండ్ భూమిక గారు ఆల్రెడీ అప్పటికి సినిమాలు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారితో, పవర్ స్టార్ గారితో సినిమా చేస్తారు, ఖుషి చేస్తారు. అండ్ పెద్ద క్రేజీ ఫ్యాన్ అనమాట. అండ్ నాకు గుర్తుంది కాలేజ్ కట్ చేసి ఆ సినిమాకి వెళ్ళాం. సో దాదాపు 4 రోజులు అనుకుంటాను, 2 నెలల లోపలే నాకు ఈ సినిమా కన్ఫర్మ్ అవుతుంది, ఆవిడతో నటిస్తున్నాను. ఫస్ట్ సీనే లవ్ ప్రపోజల్ అనమాట. సో డైరెక్టర్ గారు వచ్చి చెప్తున్నారు నాకు, బాగా ఫీల్ తోటి బాగా ఇంప్రెస్ చేయాలంటే సార్ మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే డీప్ లవ్లో ఉన్నాను, కన్ఫర్మ్గా ప్రపోజ్ చేస్తానన్నాను. అప్పటికే ఎంతో సార్, ఎంతో లవ్ అప్పట్లో? లేదు అలా అంత కాదు సార్, అయ్యో తప్పిపోద్ది, ఏమంటాం బేబీ క్రష్ ఫ్యాన్ మూమెంట్. సో యాజ్ అ ఫ్యాన్. ఫస్ట్ ఫిలిం తమిళ్? ఫస్ట్ ఫిలిం తమిళ్లో రోజా కూటం సార్, దాన్ని డబ్ చేసి ఇక్కడ రోజాపూల్ రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ అ సైమల్టేనియస్ రిలీజ్ అనమాట ఇక్కడ. ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఒకరికొకరు. ఒకరికొకరు. పెద్దబాబు గారు, రవిశంకర్ ప్రసాద్ గారు ఆనంది ఆర్ట్స్లో రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ రిలీజ్ చేయాల్సింది వచ్చి కేఎల్ఎన్ రాజు గారు, ఆయన లాంచ్ చేయాలనుకున్నారు. ఓకే. అండ్ ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్ విత్ ఒకరికొకరు. బ్యూటిఫుల్ సాంగ్స్ దాంట్లో. బ్యూటిఫుల్ సాంగ్స్, చాలా బాగుంటుంది. కీరవాణి గారు సార్ మ్యూజిక్ అండ్ రజుల్ గారి సినిమాటోగ్రఫీ డైరెక్షన్. డైరెక్షన్ కూడా తనే కదా. సునీల్ రెడ్డి డిడ్ ది సినిమాటోగ్రఫీ. బట్ విజువలీ బ్యూటిఫుల్ సార్.